हेलो फ्रेंड्स, अंदर की नमस्कार। वेलकम टू महेश म्यूजिक एंड व्लॉग्स। नेनु मी अन्ना महेश नी मीको मुख्यमैन विषयं चेप्पाली ब्रोस। एंटंटे नाकी प्याड स्पॉन्सर चेसिन वाळ्ळु श्री कुमार रेड्डी वल्लभ सार गारु, वारिकी चाला धन्यवादंलु कृतज्ञतलु। वाळ्ळ नान्नगारि पेरु मीद दामोदर रेड्डी सार गारि पेरु मीद सार नक्कुनिच्चारु। सार गारि वाळ्ळ नान्नगारु आयन दामोदर रेड्डी गारि आत्म शांतिंचालनि कोरुकुंटुन्ना सार। మీరు కూడా పిల్ల పాపలతోటి సుఖశాంతులతోటి ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తి కోరుకుంటున్నా సార్. ఈ యొక్క బ్లాగ్ మీకే పూర్తి అంకితం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, మొన్న నేను రోలాండ్ ఎస్పీడీ 20X ప్యాడ్ కొన్నాను, కాబట్టి దానికి అన్బాక్సింగ్ చేయలేదు. ఈరోజు చేద్దాం అనుకుంటాను. అదే మనకి ఈరోజు వీడియో. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మనం చేసే వీడియో ఏంటంటే, ఈరోజు రోలాండ్ ఎస్పీడీ 20X ప్రో అన్బాక్సింగ్. అది ఆల్రెడీ బ్లాక్స్లో వచ్చింది, కాకపోతే నేను దాన్ని తీసేసి బ్యాగ్లో పెట్టేసి మన ఊరికి వెళ్ళినా. ఈ బ్యాగ్లోనే దాన్ని అన్బాక్సింగ్ చేద్దామని చెప్పేసి అందరు చూపించాలి కదా అని తీస్తున్నా. ప్రజెంట్ మనకు ఈ ప్యాడ్ కొనిచ్చిన వారు సార్ పేరు వల్లభ సార్ గారు. వాళ్ళ నాన్నగారి పేరు మీద మనకి ఇప్పించడం జరిగింది. ఎంత సేఫ్టీగా పెట్టాను చూడండి ఫ్రెండ్స్. ఇంకో ఇదే రొలాండ్ ఎస్పీడీ 20X ప్రో ప్యాడ్. ఇది వచ్చేసి మనకు 46,000 పడ్డది. ప్రజెంట్ ఏంటంటే, దాని ప్యాచ్లు మనకు రెడీ లేవు. అది మళ్ళీ ఒక సార్ దగ్గర తీసుకుపోయి దాన్ని చేయించాలి. దానికి మళ్ళీ ఒక 1500 ఖర్చు అవుతాయి. అది నేను చేయించుకుంటా. ప్రస్తుతం అతను లేడంట ఊర్లో, అటు ఊరికి వెళ్ళాట. పైన పైన జిబ్లో ఉండేది మనకు చార్జర్ అండి. దానికి ఒక చార్జర్ ఉంటుంది, ఆ చార్జర్ అది పెట్టేసేయాలి దానికి. వల్లభ సార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇది నా కళ. ఎన్నో రోజుల నుంచి నేను ఎన్నెన్నో పనులు చేసిన, కాకపోతే నా కళ అండి ఇది. దీంతో నా బతుకు. అవి మనం ప్యాడ్ కొట్టే స్టిక్స్ అండి. అవి ఈ స్టిక్స్తో హెల్ప్ తోటే మనం ప్యాడ్ ప్లే చేసుకోవచ్చు. ఏ మ్యూజిక్ కావాలంటే ఆ మ్యూజిక్. ప్రజెంట్ అయితే నేను ఫోక్ మ్యూజిక్ కొడతానండి. ఫోక్ సాంగ్స్కే కొడతాను. అంటే వెస్టర్న్ అంటే మనకు తెలియదు అవి. ప్రజెంట్ ఏంటంటే మనం ఫోక్ ఓన్లీ ఫోక్ సాంగ్స్ కొడతాను. ఇది రోలాండ్ ఎస్పీడీ 20X ప్రో. అది డిస్ప్లే బటన్, అది డిస్ప్లే ఉంటుంది. అది అది మనం ఏం కొడతామో అవన్నీ ఉంటుంది. అవి చూడండి బటన్స్ టోటల్. ఎస్ ఫ్రెండ్, దీనికి 8 ప్యాచ్లు ఉంటాయి, 8 ప్యాడ్స్ ఉంటాయి. అది 8 ప్యాడ్స్ తోటి మనకి ఏ మ్యూజిక్ కావాలంటే ఆ మ్యూజిక్ కొట్టుకోవచ్చు. ఏ ప్రజెంట్ అంటే మనం వెనుకున్న కొన్ని ఆప్షన్స్ గురించి చెప్దామని తీస్తున్నాను. అనుకుంటాయి కదా, చార్జర్ పెట్టేది వాల్యూమ్ పెంచేది, అది ఎస్డి కార్డ్ పెట్టుకునేది అది అది వాల్యూమ్, అది మన హోమ్ థియేటర్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ పెట్టేది. ఇది మోనో జాక్ అంటే స్పీకర్ పెట్టేది అన్నమాట. అవి 4 ట్రిగర్ పాయింట్, ట్రిగర్ పాయింట్ పెట్టేది. ఇది వేరే సిస్టమ్కి కనెక్ట్ ఇచ్చేది. అది ఫూట్కి పెట్టేది, ఫూట్ వేరే పెడల్ వస్తుంది. పెడల్ వచ్చేసి 7000 తీసుకోవాలి తొందర. అది చార్జర్ పెట్టేది, ఆన్ ఆఫ్ బటన్. అది చార్జర్ పెడుతున్నా ఫ్రెండ్స్. చార్జర్ పెట్టేసి మనము ఆన్ స్విచ్ చేసుకుంటే ఆన్ స్విచ్ చేసుకోవాలి. ఓకే, స్విచ్ చేసుకున్నట్లయితే మనం వెనుక ఆన్ ఆఫ్ బటన్ ఆన్ చేసుకున్నట్లయితే మనకు ప్యాడ్ అనేది ఆన్ అవుతుంది. అవును, ఇప్పుడు ఆన్ అయింది ఫ్రెండ్స్. రోలాండ్ ఎస్పీడీ ప్యాచ్ నెంబర్ 1 డ్రమ్ అండ్ షేకర్. ఇలా కొన్ని ప్యాచ్లు సెట్ చేసుకోవాలి మనం. ఆ ప్యాచ్ సెట్ చేసిన అతను లేడు, తప్పకుండా చేయిస్తాను. అతను ఊరికి వెళ్ళినట్టు ఒక 5 డేస్ అతను వస్తాడంట, చేయిస్తా. ఓకేనా? Thank you.
Thank you.